చిన్నప్పటి నుంచి నా బుద్ధి తెలిసినప్పటి నుంచి దొరలకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నాను. కాబట్టి నాకు కొన ఊపిరి ఉన్నంత వరకు గడిల పాలనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కొట్లాడతాను. కొట్లాడితే ఆ ఎప్పుడైనా ఈ ప్రాంత ప్రజలు కొట్లాడేటువంటి గొంతును కాపాడుకుంటారు, ప్రశ్నించేటువంటి గొంతును కాపాడుకుంటారు. ఈ ప్రాంతం అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర వెమ్లవాడ నియోజకవర్గం. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు నాలంటి వాళ్ళను ఆదరిస్తారని తప్పున చేర్చుకుంటారని అనుకుంటున్నాను. ఆ బిల్లు పెట్టిందంత కరంగా ఖచ్చితంగా నాకు వాళ్ళు ఇచ్చే కనీసం 33% కాకపోయినా కనీసం 10% 12% ఇచ్చిన ఆ 10-12% ఖచ్చితంగా నేను మొదటి వ్యక్తిగా ఉంటానని నేను భావిస్తున్నా. ఎందుకంటే నా జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం ఎవరు కూడా వాణి చేయలేదు, ఒకళ్ళని ఏదైతే చూపను ఒకళ్ళతో అనిపించుకునే గుణం కాదు. మా తల్లిదండ్రులు క్రమ శిక్షణ బిడ్డగా ఒక నిబద్ధతతోటి మంచిగా పెంచారు. కాబట్టి అనేక ఉద్యమాలలో ఉన్నటువంటి నాకు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాక జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి ఆరోపణలు లేవు. కానీ ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ, అరే మాకు కూడా హక్కు ఉంటుంది కదా, మేమెందుకు ఎమ్మెల్యేలం కావద్దు, మాకు కూడా అవకాశం ఇవ్వండి అని అడిగితే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇస్తే ఇక వాళ్ళకి అన్నీ, అంటే ప్రజల కోసం పనిచేయడం తప్పు, ప్రజా ఉద్యమాలలో పాల్గొనడం తప్పు, తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రావాలి, తెలంగాణ 4.5 కోట్ల ఆకాంక్ష నెరవేర్చాలి, దాంట్లో ఆ ఉద్యమంలో మడిమే తిప్పని పోరాటం చేసినటువంటి నేను ఇంట్లో ఉద్యమంలో చెప్పలేకపోతే ఇప్పటివరకు నన్ను ఎవ్వరు ఏదైతే చూపలేదు ఎవరు మన తెచ్చుకుంటా మాట్లాడుతుంది. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఇంత ఏలేదు చూపని నన్ను. ఇవాళ ఉద్యమంలో పనిచేసి ఒక విలువల కట్టుబడి ఉండి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన కోసం కొట్లాడి ఖచ్చితంగా దొరల కోసం మాత్రం కొట్లాడిన, బానిసత్వానికి కోసం కొట్లాడిన, దొరల గడీలకు గడీల పాలనకు వ్యతిరేకంగా కొట్లాడిన, అప్పుడు కొట్లాడినా ఇప్పుడు కొట్లాడేట్లా భవిష్యత్తులో కొట్లాడతా.